Good evening and welcome to Credit Point. Home Science, MBA Tourism, Food and Nutrition courses pratyekatalenti BPC chadivinavariki kotta course lemuntai. Alage Food and Nutrition course ku opportunities ela untai. Telichedaniki mantho patu Sun International Institute nundi director Vani M Kokila garu unnaru. Vani adigina anni vishayalu telusukundam. Good evening, ma'am. So munduga cheppandi, Sun International vallu elanti courses offer chestunnaru and major ga ippudu ee generation lo ekku mandi e courses ku opt avutunnaru. Actually, all courses have equal opportunity. Kakapote entante ipudanta professional courses, people are looking out for professional courses. Ante course avangalane job ready ga unte vallaku kuda chala manchi opportunities unte vallaki chala motivated ga feel avutaru. So in that we do a lot of research, industry integrated program ante students will start working from second semester. So dani valla entante we have all the programs under industry integrated programs. So ippudu year we have newly introduced ante BPC chadivina valiki options are very less. So options are very less ante BSc chemistry physics botany ila chadivina valiki professional ga oka corporate sector lo to get into a job is very difficult. So andukani BSc food and nutrition we found it very very good ante corporate sector ante Apollo hospital ante hospitals atlane health care centers gyms spas so many food industry everybody needs health officers inspectors food analyst nutritionist ilante anamata atlane tourism lo BBA tourism what we thought is very good MBA tourism then we also have home science. ఓకే మ్యామ్, ఇప్పుడు హోమ్ సైన్స్లో అంటే హోమ్ సైన్స్ అంటే అందరూ ఓన్లీ కుకింగ్ అని అనుకుంటారు కదా, సో అసలు హోమ్ సైన్స్ అంటే ఏంటి అండ్ ఎవరికి అంటే ఏ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉండాలి హోమ్ సైన్స్ చేయాలంటే అండ్ దీనికి ఏమన్నా ఎంట్రన్స్ ఎగ్జామ్ అలాంటిది ఏమైనా ఉంటుందా? యాక్చువల్గా ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళుగా ఎవరైనా కూడా దే ఆర్ ఎలిజిబుల్ టు డూ బిఎస్సి హోమ్ సైన్స్. హోమ్ సైన్స్ సిన్స్ లాంగ్ టైమ్ ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్. కాకపోతే ఏంటంటే లాట్ ఆఫ్ పీపుల్ థింక్ హోమ్ సైన్స్ ఈజ్ ఫర్ హోమ్ మేకర్స్ హౌస్ వైఫ్స్ అనుకుంటారు, బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. వీ హ్యావ్ ఎక్సలెంట్ సబ్జెక్ట్స్ లైక్ ఇంటీరియర్ డెకరేషన్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్కి సంబంధించిన సబ్జెక్టులు ఫ్యామిలీ మీల్ ప్లానింగ్ అని చెప్పి అండ్ దే హ్యావ్ ప్రొడక్షన్ అంటే బేకరీ కౌన్సిలింగ్ సైకాలజీ దెర్ ఆర్ సో మెనీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ ఇన్ హోమ్ సైన్స్ అండ్ ఎవ్రీ సెమిస్టర్ దే వర్క్ ఫర్ ఇంటర్న్షిప్స్ అనమాట. సో దానివల్ల దే హ్యావ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ, దే ఆల్సో కెన్ బికమ్ ఎ గుడ్ ఆంటర్ప్రెన్యూర్స్. సో ఇట్స్ ఎ గుడ్ కోర్స్ ఫర్ ఎక్సలెంట్ హోమ్ మేకర్. అంటే జనరల్గా చెప్తారు ఏ గుడ్ వై హౌస్ వైఫ్ కెన్ క్రియేట్ ఏ ఎక్సలెంట్ ఎన్విరాన్మెంట్ అండ్ ఏ గుడ్ ఫ్యామిలీ, సక్సెస్ఫుల్ ఫ్యామిలీ. సో దీనికి ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా ఉంటుంది హోమ్ సైన్స్లో, బేబీ హౌ టు టేక్ కేర్ ఆఫ్ ఏ బేబీ, వాళ్ళ న్యూట్రిషన్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే మ్యామ్, ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో టూరిజం కోర్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఒకవేళ చేస్తే ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి? జనరలీ వాట్ హ్యాపెన్స్, డిగ్రీలోనే పోస్ట్ హోటల్ మేనేజ్మెంట్ టూరిజం చేయాలని లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ ఇంట్రెస్ట్. కాకపోతే అన్ఫార్చునేట్గా పేరెంట్స్ ఎవ్రీబడి థింక్స్ దట్ హోటల్ మేనేజ్మెంట్ టూరిజం అంటే అది ఇట్స్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎ ఫీల్డ్ ఎందుకు అని చెప్పి చాలామందిని బీటెక్ని లేకపోతే వేరే కోర్సుల్లో జాయిన్ చేస్తారు. సో వాళ్ళందరూ మా దగ్గర బీటెక్ నుంచి బీకామ్ బీఎస్సి లాట్ ఆఫ్ పీపుల్ కమ్ అండ్ జాయిన్ ఇన్ ఎంబీఏ ట్రావెల్ అండ్ టూరిజం. సో అక్కడ ఏమవుతుందంటే ఒక కాలేజ్ అంటే వన్ ఇయర్ ఇఫ్ దే కమ్ టు కాలేజ్ ఫ్రమ్ సెకండ్ ఇయర్ దే విల్ గో ఇన్ టు టూరిజం ఆర్ హోటల్ మేనేజ్మెంట్. వీ హ్యావ్ టూ సెక్టర్స్ సెగ్రిగేటెడ్. సో టూరిజంకి వెళ్ళిన వాళ్ళు దే విల్ బి వర్కింగ్ ఫర్ ఎయిర్పోర్ట్స్ ఎయిర్లైన్స్ అట్లనే రిసార్ట్స్ ఫారెస్ట్ అంటే పీపుల్ హూ లైక్ ట్రావెలింగ్, అంటే ట్రావెలింగ్ అంటే చాలా ప్యాషన్ ఉన్నవాళ్ళు టూరిజం సెక్టర్లో చాలా బాగుంటుంది. అలాగే సమ్బడీ వాంట్స్ టు వర్క్ అబ్రాడ్, సో వాళ్ళకి ఏమవుతుందంటే హోటల్ ఇండస్ట్రీలో వి పుట్ దమ్ ఇన్ టు 6 మంత్స్ ట్రైనింగ్, హౌస్ కీపింగ్, ఫ్రంట్ ఆఫీస్, సర్వీస్, కుకింగ్, ఇవన్నీ కూడా ట్రైనింగ్ చేస్తే దే హ్యావ్ ఎక్సలెంట్ ఆపర్చునిటీస్ అవుట్ సైడ్ అంటే అబ్రాడ్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఎంబీఏ టూరిజం చాలామంది చేస్తున్నారు. ఓకే, ఒక కాల్ తీసుకుందాం మ్యామ్. హలో, హలో, చెప్పండి వెంకటేష్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. కోకిలా మ్యామ్ ఉన్నారు. చెప్పమ్మా. హలో మేడం. హలో అమ్మా, చెప్పమ్మా. హలో, అయిపోయింది మేడం. ఓకే, అయితే నెక్స్ట్ హోటల్ మేనేజ్మెంట్ చేద్దాం అనుకుంటున్నా మేడం. ఓకే, ఇది మన దగ్గర బిఎస్సి కేటరింగ్ టెక్నాలజీ అంటే బ్యాచిలర్ చేయాలని. ఓకే, హోటల్ మేనేజ్మెంట్ చేయాలనుకుంటున్నారు కదా ఇంటర్ తర్వాత? హలో, అదే అంటే ఇంటర్ తర్వాత హోటల్ మేనేజ్మెంట్ చేయొచ్చు,
అది 2 ఇయర్స్ కాలేజ్కి వస్తే 3rd ఇయర్ ఇంటర్న్షిప్స్ ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ విత్ ఇన్ స్టేట్ కాకుండా ఢిల్లీ, చెన్నై, ఆగ్రా, గోవా, ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియాలో వీల్ ప్లేస్ దెమ్ అనమాట. ట్రైనింగ్కి వెళ్తారు. ఆ ట్రైనింగ్ తర్వాత ఇంటర్న్షిప్ మోడల్ ఉంటుంది. సో 2 ఇయర్స్ చదివితే 3rd ఇయర్ నుంచి జాబ్లోకి వెళ్తారు. అబ్రాడ్ ప్లేస్మెంట్స్ అండ్ ఇంటర్న్షిప్స్ చాలా ఉంటాయి. ఇది ఇందులోనే 2,85,000 ఫీజు, ఇందులోనే ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్స్, అట్లానే చాలా మంచి ఆపర్చునిటీస్ చాలా బాగున్నాయి అన్నమాట. ఓకే మ్యామ్, ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్లో చూస్తే హెవీ ఎక్విప్మెంట్ ఉంటుంది కదా, ఫిజికల్ స్ట్రెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఫుడ్ అండ్ న్యూట్రిషన్లో కూడా సేమ్ అలాగే ఉంటుందా, లేకపోతే ఇంకా ఎక్కువ ఉంటుందా, తక్కువ ఉంటుంది? యాక్చువల్గా హోటల్ మేనేజ్మెంట్కి రిలేటెడే ఫుడ్ అండ్ న్యూట్రిషన్. హోటల్ మేనేజ్మెంట్లో ఏంటంటే యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఫిజికల్ ఎగ్జాషన్, అంటే 10 to 12 hours వర్క్ చేయాలి. హౌస్ కీపింగ్ కానివ్వండి, లేకపోతే కుకింగ్, తర్వాత సర్వీస్, వీటిల్లో చాలా మటుకు ఫిజికల్ స్ట్రెయిన్ ఉంటుంది. బట్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఇస్ మోస్ట్లీ టువర్డ్స్ అనలైజింగ్ ది పేషెంట్. అంటే వాళ్ళు డాక్టర్ అవ్వకపోయినా దే ఆర్ ఇన్ ది హాస్పిటల్స్, దే ఆర్ బి ట్రీటింగ్ ది పేషెంట్. అంటే ఎవ్రీ పేషెంట్ హ్యాస్ ఎ టైట్ చార్ట్. సో ఈ డైటీషియన్ విల్ బి యూనో లుకింగ్ ఫార్వర్డ్ టు లుక్ అట్ ది పేషెంట్ సైకాలజీ ఎలా ఉంది, అతను ఏం తినాలి, అతను ఎండ్ ఆఫ్ ద డే అతనికి డిసీజ్ తగ్గాలంటే వాట్ ఈస్ ది ఫుడ్ వాట్ దే. సో వీళ్ళు మెంటల్గా ఎక్కువ స్ట్రాంగ్గా ఉండాలి. ఇది ఫిజికల్ యాక్టివిటీ, అది మెంటల్ యాక్టివిటీ. ఓకే మ్యామ్, సో రీసెంట్ టైమ్స్లో చూస్తే చాలా మంది కంటే జాబ్ చేసే బదులు ఒకరి కింద సొంతంగా చిన్న బిజినెస్ అయినా స్టార్ట్ చేస్తే బెటర్ అనుకుంటున్నారు కదా మ్యామ్. సో ఇలాంటి టైంలో అసలు ఎంటర్ప్రెనర్ అవ్వాలి అంటే అసలు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, అండ్ మీ సైడ్ నుంచి మీరు ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారు? యాక్చువల్లీ వీఆర్ రన్నింగ్ దిస్ కాలేజ్ లాస్ట్ 15 ఇయర్స్, బట్ వీ హ్యావ్ సీన్ డ్రాస్టిక్ చేంజ్ ఇన్ ది యూత్. ఏంటంటే ఇదివరకు జాబ్ చేయాలా, జాబ్ చేసిన తర్వాత డబ్బులు పెట్టి బిజినెస్ స్టార్ట్ చేయాలి, టు బికమ్ అన్ ఆంటర్ప్రెన్యూర్ ఇట్ టేక్ సమ్ టైమ్ అనుకునేవాళ్ళు. బట్ 2 అవర్ అమేజింగ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే లాస్ట్ 5 ఇయర్స్ అవర్ స్టూడెంట్స్ ఫైనల్ ఇయర్లోనే దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ హూ స్టార్టెడ్ దేర్ ఓన్ బిజినెస్. అంటే ఫుడ్ జాయింట్స్, హెల్దీ ఫుడ్స్, ఇప్పుడు న్యూట్రిషన్కి సంబంధించి ఇప్పుడు హెల్దీ దోశ అని ఒకళ్ళు పెట్టారు. సో ఆ దోశలో ప్రోటీన్స్, స్ప్రౌట్స్, అంటే విచ్ ఇస్ లెస్ ఆయిల్ అండ్ యూనో మోర్ ప్రోటీన్స్ అండ్ అంటే ఇప్పుడు ఎవ్రీబడీ వాంటెడ్ టు లుక్ హెల్దీ, ఎవ్రీబడీ వాంట్స్ టు బి ఫిట్. సో ఈ ఫిట్నెస్ దానికోసం దేనికి అంటే వాట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్ అనేది దర్ సో మెనీ ఆంటర్ప్రెన్యూర్స్ కమింగ్ అప్ అమ్మా. సో ఇట్స్ ఎ గుడ్, అంటే పీపుల్ ఆర్ రియల్లీ యూనో వాంట్ టు కమ్ అవుట్ విత్ యూనో గుడ్ డిఫరెంట్ ఐడియాస్ అండ్ దే స్టార్ట్ దేర్ ఓన్ బిజినెసెస్. ఓకే మ్యామ్, సో బీఎస్సీ హోమ్ సైన్స్ చేయడానికి అంటే ఒక పర్టికులర్ ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా, అండ్ హౌస్ మేక్ అదే హోమ్ మేకర్స్ కానీ ఎవరైనా జాయిన్ అవ్వచ్చా మ్యామ్? లేదు, దేర్ ఇస్ నో ఏజ్ లిమిట్ ఫర్ హోమ్ సైన్స్. మేబీ పొటెన్షియల్ వైఫ్స్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎనీబడీ కెన్ డూ, బట్ దేర్ ఆర్ ఆల్రెడీ హౌస్ వైఫ్స్ హూ హ్యాస్ అప్రోచ్డ్, అంటే మేము చదువుకోలేకపోయాం, తొందరగా పెళ్ళి అయిపోయింది, ఇప్పుడు పిల్లలు మధ్యలో ఇప్పుడు బీకామ్ చేయాలన్నా బీఎస్సీ చేయాలన్నా ఫ్యామిలీ ఏమంటుందంటే ఇప్పుడు నువ్వు చదివి ఏం చేయాలి, దట్స్ ది రొటీన్ క్వశ్చన్ వాట్ దే ఆస్క్ మదర్స్. బట్ హోమ్ సైన్స్ అంటే ఏంటంటే దే కెన్ బికమ్ ఇంటీరియర్ డెకరేటర్, దే కెన్ బికమ్ టెక్స్టైల్ డిజైనర్, దే కెన్ గెట్ ఇన్ టు బేకరీ ఆర్ ఫుడ్, దే ఆల్సో కెన్ వర్క్ ఇన్ ఇంటర్నేషనల్ స్కూల్స్. అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఆర్ ఆస్కింగ్ ఫర్ బీఎస్సీ హోమ్ సైన్స్ పీపుల్ బికాస్ దే ఆర్ ఇన్ టు కౌన్సిలింగ్, దేర్ ఇస్ అ సైకాలజీ సబ్జెక్ట్. సో ఇవన్నీ ఏంటంటే వి టీచ్ దెమ్ హౌ టు కౌన్సిల్, యూనో వి టీచ్ దెమ్ హౌ టు బ్రింగ్ అప్ ఏ చైల్డ్. సో హోమ్ సైన్స్ ఈజ్ ఏ కోర్స్ వేర్ అంటే ఇట్ డజంట్ ఎండ్ విత్ వన్ ఏజ్, ఎనీబడీ, ఈవెన్ సమ్ 50-year-old పర్సన్ ఆల్సో కేమ్ యెస్టర్డే, షీ హాస్ ఎంక్వైర్డ్ అబౌట్ హోమ్ సైన్స్. ఇట్స్ గుడ్, యూనో వి ఫీల్ గుడ్ దట్ సంబడీ వాంట్స్ టు స్టడీ అట్ దట్ ఏజ్. ఓకే, దట్స్ నైస్. సో మ్యామ్, ఇప్పుడు అమ్మాయిలకి ఎలా ఉంటుంది అసలు ఫుడ్ అండ్ న్యూట్రిషన్ చేస్తే ఎలా ఉంటుంది, అండ్ వాళ్ళ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, అండ్ రీసెంట్ టైమ్స్లో చూస్తే ఎంత పర్సంటేజ్ పెరిగింది అమ్మాయిలు ఇందులో జాయిన్ అవ్వడం? యాక్చువల్గా అమ్మాయిలు దే ఆర్ డూయింగ్ ఎక్సలెంట్ వేర్ ఎవర్ ఇట్ ఈస్, నాట్ ఓన్లీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్, హోటల్ మేనేజ్మెంట్, హోమ్ సైన్స్. హోమ్ సైన్స్ ఈజ్ ఆబ్వియస్లీ ఫర్ గర్ల్స్. ఫుడ్ అండ్ న్యూట్రిషన్లో ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ది హాస్పిటాలిటీ సర్వీస్ ఇండస్ట్రీ దే వాంట్ టు సీ గర్ల్స్, అంటే ముందు ఫస్ట్ అమ్మాయిలు చూడాలి, బికాస్ బై బర్త్ అమ్మాయిలకి బ్లడ్లోనే దట్ హాస్పిటాలిటీ, దట్ స్మైల్, మంచి అంటే ఒక గెస్ట్ రాగానే ఒక ఆహ్వానించి కూర్చోబెట్టే క్యారెక్టర్ చాలా బాగుంటుంది. సో మా దగ్గర బీబీఏ టూరిజం కానివ్వండి, బీబీఏ కానీ ఏదైనా కాలేజీలో క్లాస్ ఫస్ట్ అమ్మాయిలే. జాబులకు పంపిస్తే 10 మంది అబ్బాయిలు ఒక అమ్మాయి వెళ్తే ది ఫస్ట్ ప్లేస్ ఇస్ గోస్ టు ది గర్ల్. ప్రమోషన్స్ ఆఫ్ అ గర్ల్స్, అంటే ఇట్ ఈస్ ఎ ఫార్చునేట్ దట్ యు ఆర్ ఎ గర్ల్ యాక్చువల్లీ. సో దట్ వీ హ్యావ్ టు యాక్చువల్లీ హైలైట్ బీయింగ్ ఏ గర్ల్.
సో అందుకని ఇప్పుడు చాలా మంది వస్తున్నారు. ది పర్సంటేజ్ ఆఫ్ గర్ల్స్ ఆర్ వెరీ హై, ఎస్పెషలీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్కి. ఆబ్వియస్గా దే స్టడీ వెరీ హార్డ్, డాక్టర్ అవ్వాలనుకుంటారు. పాపం అన్లక్కీగా 1 or 2 మార్క్స్లో ఎంబీబీఎస్ మిస్ అవుతుంది, బట్ దే హ్యావ్ దట్ ఆల్వేస్ జీల్ దట్ దే వాంట్ టు గో ఇన్ టు హాస్పిటల్. సో అలాంటి వాళ్ళకి ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఇస్ వెరీ గుడ్ బికాస్ దే వర్క్ విత్ ది డాక్టర్స్, దే వేర్ ఎన్ ఆప్రాన్, దే ఆర్ పేషెంట్. సో ఆబ్వియస్లీ దే ఆర్ వెరీ హ్యాపీ. ఓకే, నెక్స్ట్ కాల్. హలో 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 చెప్పండి కృష్ణ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. మీకేనా హోమ్ సైన్స్? ఓకే, ఇందులో మీకు చాలా రకాలు అంటే, ఇప్పుడు మాకు ఫస్ట్ సెమిస్టర్ జనరల్ గా ఉన్నా, సెకండ్ సెమిస్టర్ నుంచి మీరు ఇంటర్న్షిప్ మోడల్ అంటే ఇంటీరియర్ డెకరేషన్ వాళ్ళ దగ్గర ఇంటర్న్షిప్ చేస్తారు, టెక్స్టైల్ డిజైనింగ్ లో చేస్తారు, అట్లానే ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కంపెనీలో చేస్తారు, యూ విల్ వర్క్ ఇన్ ఎ స్కూల్ యాజ్ ఎ కౌన్సిలర్, అట్లానే జిమ్స్ లో చేస్తారు. సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేస్తే ఫైనాన్షియల్ ప్లానింగ్లో యూ విల్ గెట్ ఇన్ టు యునో ట్రైనింగ్ ఫర్ ఫైనాన్షియల్ ప్లానింగ్. సో ఇవన్నీ ప్రాజెక్ట్స్ చేయడం వల్ల ఫైనల్ సెమిస్టర్లో మీ 4 ప్రాజెక్ట్స్లో మీకు ఏది నచ్చితే అందులో ప్లేస్మెంట్ మేము పెడతాము. సో ఫైనల్ సెమిస్టర్లో యూ విల్ బీ ప్లేస్డ్. ఈ ఫీజు 2,85,000 అమ్మ, 5 ఇన్స్టాల్మెంట్స్లో కట్టాలి. దిస్ ఇంక్లూడ్స్ ఇంటర్నేషనల్ టూర్, బుక్స్, కిట్స్, ఎగ్జామ్ ఫీజ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూడెడ్. అండ్ యునో యూ కెన్ స్టార్ట్ వర్కింగ్ అండ్ ఎర్నింగ్ ఫ్రమ్ సెకండ్ సెమిస్టర్. ఓకే మ్యామ్, ఇప్పుడు అంటే బీఎస్సీ హోమ్ సైన్స్ కానీ లేకపోతే ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఏదన్నా సరే, ఎవ్రీథింగ్ వి డీల్ విత్ ప్రాక్టికల్స్ కదా. సో మీ క్యాంపస్లో అసలు మీ దగ్గర ఎలాంటి కిచెన్ కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎలా ఉన్నాయి మ్యామ్? అవునండి, అంటే ఇప్పుడు బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కానీ బీఎస్సీ హోమ్ సైన్స్లో దే హ్యావ్ ప్రాక్టికల్స్, బయోకెమిస్ట్రీ అండ్ మైక్రోబయాలజీ ఉంటుంది. దోస్ ఆర్ ది బేసిక్ ప్రాక్టికల్స్ వాట్ దే హ్యావ్. బట్ ప్రాక్టికల్స్ అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఇన్ హౌస్, అండ్ బేకరీ ఉంది, ఓవెన్స్ ఉన్నాయి, కుకింగ్ అవన్నీ ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ దాట్ దే ఆల్సో హ్యావ్ టు గెట్ ఇన్ టు ది మార్కెట్. ప్రాక్టికల్స్ ఇస్ దట్ ఇండస్ట్రీ ఓరియంటేషన్. సో దే వర్క్ విత్ కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్స్, అంటే ఒక పువర్ సర్వీస్, అంటే ఒక అంటే జనరల్గా డైట్ న్యూట్రిషన్ అనగానే ఇది రిచ్ వాళ్ళకే, మనకి కాదు అనుకుంటారు. బట్ బిలో యావరేజ్, బిలో మిడిల్ క్లాస్, పువర్ క్లాస్కి కూడా వి దే గో యాజ్ ఎ ప్రాక్టికల్. ఇప్పుడు ఒక పొన్నగంటాకు హౌ న్యూట్రిషియస్ ఇస్ ఇట్ ఫర్ ది కళ్ళు బాగుంటాయి, పాలకూర. అట్లనే ఒక పువర్ ఫ్యామిలీలో గుడ్ న్యూట్రిషన్, మాల్ న్యూట్రిషన్ అవ్వకుండా ఉండడానికి వీళ్ళు ఇట్లాంటి ప్రాక్టికల్స్ దే గో ఇన్ టు కమ్యూనిటీ డెవలప్మెంట్. అక్కడ హెల్త్ కేర్ సెంటర్స్కి వెళ్ళి దే ఆల్సో డూ ప్రాక్టికల్స్. అంటే దేర్ ఆర్ నంబర్ ఆఫ్ ప్రాక్టికల్స్, వి ఆల్సో పుట్ దెమ్ ఇన్ టు సర్వీస్ ప్రాక్టికల్స్ ఆల్సో. ఓకే మ్యామ్, ఇప్పుడు ఇంటర్న్షిప్స్ కూడా అంటే చాలా ఇంపార్టెంట్ కదా, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కైండ్ ఆఫ్. సో ఏ ఇయర్లో ఉంటుంది దేనికైనా, టూరిజంకి కానీ లేకపోతే ఎంబీఏకి కానీ హోమ్ సైన్స్కి కానీ, ఏ ఇయర్లో? అండ్ మీరు ఎలాంటి కాలేజెస్ కానీ లేకపోతే రెస్టారెంట్స్, హోటల్స్కి, ఎలాంటి వాటికి పంపిస్తారు? యాక్చువల్గా ఎవ్రీ డిగ్రీ ఆర్ ఎంబీఏ సెకండ్ సెమిస్టర్ నుంచే దే విల్ స్టార్ట్ ఇంటర్న్షిప్స్. బీబీఏ టూరిజం వాళ్ళు దే విల్ స్టార్ట్ ఇంటర్న్షిప్ ఫ్రమ్ సెకండ్ సెమిస్టర్. దే వర్క్ ఫర్ యునో ఎయిర్పోర్ట్స్, ఎయిర్లైన్స్, ట్రావెల్ ఏజెన్సీస్, వీసా ఎగ్జిక్యూటివ్, సంబడి హూస్ ఇన్ టు ఫోటోగ్రఫీ. చాలామంది ఫోటోగ్రఫీ వాళ్ళు వస్తారు బికాస్ దే హ్యావ్ లాట్ ఆఫ్ ప్యాషన్. వాళ్ళు దే కెన్ గెట్ ఇన్ టు ఫారెస్ట్ టూరిజం. అట్లానే బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ వాళ్ళు దే స్టార్ట్ వర్కింగ్ విత్ యునో హాస్పిటల్స్, జిమ్స్, స్పాస్, స్కూల్స్, అట్లా. హోమ్ సైన్స్ వాళ్ళు ఇంటీరియర్ డెకరేషన్ అట్లా చేస్తారు. అట్లానే హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు వి పుట్ దెమ్ ఇన్ టు పార్ట్ టైమ్ విత్ 5-star ప్రాపర్టీస్, మెక్డీ, పిజ్జా హట్, ఇట్లాంటి వాటిలో. సి బేసికల్లీ అవర్ వెరీ వెరీ క్లియర్ ఆబ్జెక్టివ్ ఇస్ స్టూడెంట్ షుడ్ నాట్ స్టడీ, అంటే కమ్ టు కాలేజ్ మార్నింగ్ 9 to 5 వరకు ఊరికే కాలేజ్ కాకుండా హీ హ్యాస్ టు గో ఇన్ టు ఇండస్ట్రీ ఎక్స్పోజర్. అంటే దెర్ ఇస్ లాట్ ఆఫ్ గ్యాప్ బిట్వీన్ వాట్ ఇండస్ట్రీ వాంట్స్ అండ్ వాట్ ఈస్ ఎడ్యుకేషన్ ఆల్ అబౌట్. సో ఈ గ్యాప్ని ఫిల్ చేయాలంటే వీ హ్యావ్ టు ప్లేస్ దమ్ ఇన్ ది సెకండ్ సెమిస్టర్. దాట్ ఈస్ వై అవర్ మోడల్ ఇస్ బీంగ్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ ది మార్కెట్. ఓకే మ్యామ్, సో ఇందాక మీరు కాలేజ్తో అన్నారు కదా ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్ కూడా ఉందని. సో మీరు అది ప్రొవైడ్ చేసేటప్పుడు ఫీజ్ కాకుండా మళ్ళీ దానికి సపరేట్గా పే చేయాల్సి వస్తుంది స్టూడెంట్? అవునమ్మా, ఇది ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్కి స్టూడెంట్ హ్యాస్ టు పే సెపరేట్లీ. బట్ దోస్ ఆర్ ఆల్
ఎర్న్డ్ ఇంటర్న్షిప్స్ అంటే పెయిడ్ ఇంటర్న్షిప్. ఇప్పుడు 1-2 ఇయర్స్ ఇక్కడ చదివి థర్డ్ ఇయర్ టూరిజంకి సింగపూర్, చైనా, దుబాయ్ అలాగే యుఎస్లో ఇంటర్న్షిప్ ఇన్ టూరిజంకి వెళ్తారు. దానికి 2 లక్షలు అట్లా ఖర్చు అయినా కూడా వాళ్ళకి పర్ మంత్ 50,000-40,000 శాలరీ వస్తుంది. సో వాట్ ఎవర్ దే పే దే గెట్ ఇట్ బ్యాక్ ఇన్ 1 ఇయర్. సో వాళ్ళు ఫ్రీగా వెళ్ళి 1 ఇయర్ అక్కడ చదువుకున్నట్టు ఒక సర్టిఫికేట్ వస్తుంది. దే కమ్ బ్యాక్ అండ్ దే ఫినిష్ దేర్ డిగ్రీ. సో వాళ్ళకి ఏంటంటే 1 ఇయర్ ఇండస్ట్రియల్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజరు, దే విల్ వర్క్ విత్ మల్టీనేషనల్స్ అండ్ దే గెట్ దట్ ఎక్స్పోజర్. ఒక 1 ఇయర్ సింగపూర్లో ఉండి వస్తే ఇమాజిన్ హౌ హిస్ బిహేవియర్ విల్ చేంజ్. అదన్నమాట. ఓకే మ్యామ్. సో అంటే సన్ ఇంటర్నేషనల్లో ఓన్లీ స్టూడెంట్ జాయిన్ అయ్యి కోర్స్ ఫినిష్ చేసే వరకే మీ రెస్పాన్సిబిలిటీయా, లేకపోతే మీరే క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఇప్పించి వాళ్ళ వాళ్ళ ప్లేస్మెంట్స్ కూడా బాధ్యత మీదేనా ప్లేస్మెంట్? అసలు అదేనమ్మా. ది మోస్ట్ కంఫర్టబుల్గా స్టూడెంట్ ఎక్కడ ఫీల్ అవుతారంటే వెన్ దే స్టార్ట్ వర్కింగ్ ఫ్రమ్ సెకండ్ సెమిస్టర్. దెర్ ఈస్ నో నీడ్ ఫర్ దెమ్ టు వెయిట్ టిల్ ఫైనల్ సెమిస్టర్. వెన్ దే స్టార్ట్ సెకండ్ సెమిస్టర్ నుంచి ఇంటర్న్షిప్ చేసినప్పుడు ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎ ప్లేస్మెంట్. అది వాళ్ళు అందులో కంటిన్యూ అవ్వకపోతే ఫైనల్ ఇయర్లో ప్లేస్మెంట్ వస్తుంది. క్యాంపస్ రిక్రూట్మెంట్ వరకు అసలు వీ డోంట్ హ్యావ్ ఎ ఛాన్స్. స్టూడెంట్స్ అందరూ అక్కడ జాబ్ వచ్చింది ఇక్కడ జాబ్ వచ్చింది అని చెప్పడమే కానీ దెర్ ఈస్ నో పాయింట్. అంటే మమ్మల్ని జాబ్ చూపించమని అడిగేది చాలా 1 or 2 పీపుల్. వాళ్ళకి ఇంకా మేము ఇప్పించింది నచ్చకుండా మళ్ళీ మళ్ళీ మారుతూ ఉంటారు కదా. అండ్ ఫార్చునేట్లీ ఏంటంటే మాకు 2008-09 బ్యాచ్ వాళ్ళు కూడా మారేటప్పుడు మా దగ్గరకు వస్తారు, అడుగుతారు, మేము పంపిస్తాం. ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ కొన్ని ఫ్రీ ఉంటాయి. సో అట్లన్నీ ఎప్పుడు చేస్తాం. ఇట్స్ నాట్ దట్ కాలేజ్ అయితే మాకు అవసరం లేదు అనేది కాదు. ఓకే, నెక్స్ట్ కాల్. హలో. హలో. చెప్పండి మంజుల గారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. మా అమ్మాయి ఓకే అమ్మా. అదే మా మన దగ్గర బీబీఏ 2 బీబీఏలు ఉన్నాయి. 1 బీబీఏ ఇస్ ద జనరల్ హెచ్ఆర్ మార్కెటింగ్ ఫైనాన్స్ ఉంటుంది. అదేంటంటే సెకండ్ సెమిస్టర్ నుంచి దే కెన్ వర్క్ ఇన్ మా షేర్ బ్రోకింగ్ ఏజెన్సీస్ ఆర్ ఫైనాన్స్, చార్టర్డ్ అకౌంటెంట్స్, సేల్స్, మార్కెటింగ్, హెచ్ఆర్ రిక్రూట్మెంట్ ఇట్లాంటి వాటిల్లో వాళ్ళు ఇంటర్న్షిప్స్ చేయొచ్చు. ఫైనల్ సెమిస్టర్లోనే జాబ్ ఇప్పిస్తాం, ప్లేస్మెంట్ అయిపోద్ది. అట్లానే బీబీఏ ట్రావెల్ అండ్ టూరిజం ఏంటంటే దే కెన్ వర్క్ ఇన్ టూరిజం సెక్టర్, అట్లానే ఫారెస్ట్ టూరిజం అని, ఈకో టూరిజం అని చెప్పి రిసార్ట్స్లోని, ఈవెంట్ మేనేజ్మెంట్, ఫెసిలిటీ మేనేజ్మెంట్, ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ ఇలాంటివన్నిటిలోని చేస్తారు. వీళ్ళకి కామన్గా బీబీఏలో ఆంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్, ఆర్గనైజేషన్ బిహేవియర్, హెచ్ఆర్ మార్కెటింగ్, ఫైనాన్స్, ఆపరేషన్ రీసెర్చ్ ఇలాంటి అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. 36 సబ్జెక్ట్స్ అండ్ కేస్ స్టడీ మెథడాలజీస్, ప్రెజెంటేషన్ స్కిల్స్ వల్ల వాళ్ళ పర్సనాలిటీ బాగా ఎన్హాన్స్ అవుతుంది. మంచి స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అవి బాగా వస్తాయమ్మా. ఓకే, నెక్స్ట్ కాల్. హలో. మేడం, ఇది సన్ ఇంటర్నేషనల్. చెప్పండి మీ క్వశ్చన్ ఏంటో అడగండి విమల గారు. అదే బీబీఏ అంటే ఇప్పుడు బ్యాచిలర్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ అది ఉంది కదండి, అది కాకుండా ఇది బ్యాచిలర్, ఇది టూరిజం అని పెట్టారు, మళ్ళీ టూరిజం. 2 ఉన్నాయమ్మా. బీబీఏ బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో 2 కోర్సులు ఉన్నాయి. ఒకటి హెచ్ఆర్ మార్కెటింగ్ ఫైనాన్స్, ఈ 3తో పాటు బిజినెస్ ఎథిక్స్, ఆపరేషన్ రీసెర్చ్, ఆర్గనైజేషన్ బిహేవియర్ ఇట్లాంటివన్నీ ఒక కంపెనీకి కావాల్సిన సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇంకొకటి బీబీఏ ట్రావెల్ అండ్ టూరిజం అని ఈ ఇయరే పెట్టాము. అది ట్రావెల్ అండ్ టూరిజంకి రిలేటెడ్, అంటే ట్రావెల్ మేనేజ్మెంట్, టూరిజం మేనేజ్మెంట్ ఉంటాయి. ఓకే మ్యామ్. ఇప్పుడు హాస్పిటాలిటీకి రిలేటెడ్ ఏది తీసుకున్నా కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ కదా మ్యామ్. సో అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ తక్కువ ఉన్న వాళ్ళు, లేకపోతే రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళందరికీ మీరు ఏమైనా సపరేట్ క్లాసెస్ తీసుకుంటారా కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేయడానికి? అట్లా కాదమ్మా. ఫస్ట్ డే నుంచి విల్ స్టార్ట్ కామ్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్. అసలు పర్సనాలిటీ ఎన్హాన్స్ అవ్వకపోతే అసలు టూరిజంలోని, హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు గెట్ ఏ జాబ్. సో వాళ్ళకి సెకండ్ సెమిస్టర్ నుంచి వాళ్ళు జాబ్కి వెళ్తారు. ఫస్ట్ సెమిస్టర్లో ఫస్ట్ డే నుంచే పర్సనాలిటీ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, అది సిటీలో నుంచి వచ్చినా రూరల్ నుంచి వచ్చినా పిల్లలు ఎవరు వెంట వెంటనే ఇంగ్లీష్లో అయితే మాట్లాడలేరు. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు పుష్ దెమ్, వాళ్ళకి కూర్చోపెట్టి వాళ్ళకి అంటే హ్యాండ్ షేక్ ఇవ్వాల్సిన దగ్గర నుంచి హెయిర్ కట్, అక్కడి నుంచి డ్రెస్సింగ్ సెన్స్, అవన్నీ కూడా. గ్రూమింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషలీ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ, టూరిజం ఇండస్ట్రీలో గ్లామర్ వరల్డ్. సో యూ హ్యావ్ టు గెట్ రెడీ వెరీ వెల్, యూ షుడ్ నో హౌ టు టాక్ టు పీపుల్. సో ఇవన్నీ కూడా ఫస్ట్ డే నుంచి, మాకు టైం లేదు, లాస్ట్ సెమిస్టర్లో చేస్తారు చాలా మటుకు. వీ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ ది ఫస్ట్ డే బికాస్ సెకండ్ సెమిస్టర్లో దే విల్ స్టార్ట్ వర్కింగ్.
సో వీఆర్ పుష్డ్ టు డూ దాట్ అండ్ సెకండ్ సెమిస్టర్లో వాళ్ళు ఆల్రెడీ ఇండస్ట్రీకి వెళ్తారు కాబట్టి ఇక వాళ్ళే మాకు వచ్చి చెప్తారు బికాస్ సో మచ్ ఆఫ్ నాలెడ్జ్ దే గెట్ వెన్ దే వర్క్ అవుట్ సైడ్ ఓకే మ్యామ్ సో మ్యామ్ ఇప్పుడు బీఎస్సీ హోమ్ సైన్స్ కానీ లేకపోతే టూరిజం ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఇవన్నీ కూడా ఎక్స్పెన్సివ్ కోర్సెస్ కదా మ్యామ్ సో స్టూడెంట్కి మీరు అంటే మీ సైడ్ నుంచి ఏమైనా లోన్స్ కానీ లేకపోతే స్కాలర్షిప్స్ కానీ అలాంటివి ప్రొవైడ్ చేస్తారు యాక్చువల్లీ వీ ప్రమోట్ ఇంటర్నేషనల్ ఇప్పుడు వాళ్ళకి లోన్స్ అంటే బ్యాంక్ లోన్స్ కావాలన్న వాళ్ళకి వీ గివ్ దెమ్ పేపర్స్ అలా కాకుండా వీ ప్రమోట్ స్కాలర్షిప్ మెరిట్ స్కాలర్షిప్ ఇస్తాం స్టూడెంట్స్ హూ ఆర్ అబౌవ్ 70-80% దే గెట్ 50,000 అంటే 20,000 to 50,000 వరకు వాళ్ళకి మెరిట్ స్కాలర్షిప్ వస్తుంది క్యాస్ట్ బేస్డ్ స్కాలర్షిప్ హైదరాబాద్లో లేదు బట్ విశాఖపట్నం విశాఖపట్నం ద్వారకా నగర్ సాగర్ నగర్లో దే హ్యావ్ దట్ స్కాలర్షిప్ ఆల్సో గవర్నమెంట్ స్కాలర్షిప్ బట్ హైదరాబాద్లో అయితే గవర్నమెంట్ స్కాలర్షిప్ లేదు కానీ మెరిట్ స్కాలర్షిప్ అయితే ఉంది ఓకే నెక్స్ట్ కాల్ హలో హలో గాంధీ గారు చెప్పండి కోకిల మ్యామ్ ఉన్నారు మీ డౌట్ ఏంటో అడగండి మేడం గారు చెప్పండి అది ఇప్పుడు బిఎస్సీ హోమ్ సైన్స్ కి ఎంత అవుతుందండి మొత్తం టోటల్ అమౌంట్ 2,85,000 అవుతుందండి టోటల్ గా 5 ఇన్స్టాల్మెంట్స్ లో అంటే 55,000 5 ఇన్స్టాల్మెంట్స్ లో కట్టాలి ఈ ఫీజ్ లోనే ఇంటర్నేషనల్ టూర్ బుక్స్ కిట్స్ ఎగ్జామ్ ఫీజు అన్ని కూడా డ్రెస్సులు మొత్తం కూడా ఇందులో కవర్ అవుతుంది 100% ప్లేస్మెంట్ ఫైనల్ సెమిస్టర్లో అవుతుంది సెకండ్ సెమిస్టర్ నుంచి ఇంటర్న్షిప్ మోడల్ కాబట్టి ఇంటర్న్షిప్స్ చేస్తారు ఓకే మ్యామ్ అందరూ అంటే కొంతమంది డే స్కాలర్స్ ఉన్నా కొంతమంది అంటే రెసిడెన్షియల్ అయితే బెటర్ ఎందుకంటే ప్రాక్టికల్ కోర్సెస్ కదా ట్రావెలింగ్కి టైం వేస్ట్ అవ్వకుండా ఉండాలి అనుకునే వాళ్ళకి ఎలాంటి హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయి అండ్ సెక్యూరిటీ ఎలా ఉంటుంది ఫుడ్ అవన్నీ ఎలా ఉంటాయి అవునండి ఇది వైజాగ్లో మాకు ద్వారకా నగర్ సాగర్ నగర్లో ఉంటుంది బ్యూటిఫుల్ క్యాంపస్ ఉంది అందులోనే విత్ ఇన్ క్యాంపస్ హాస్టల్స్ ఫర్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఉంది హైదరాబాద్లో రామ్నగర్ మెయిన్ రోడ్లో 3 బ్రాంచెస్ ఉన్నాయి అక్కడ ఒక 5 హాస్టల్స్ ఉన్నాయి గర్ల్స్ అండ్ బాయ్స్కి అంటే చాలా సెక్యూర్డ్గా ఉంటుంది దే హ్యావ్ మెంటార్ సిస్టమ్ ఎవ్రీ 50 స్టూడెంట్స్కి ఒక మెంటార్ ఉంటారు వాళ్ళు ఎనీ టైమ్ దే కెన్ కాల్ ది మెంటార్ అండ్ ఫైండ్ అవుట్ అబౌట్ ది స్టూడెంట్ అటెండెన్స్ ఆర్ అకాడమిక్స్ అట్లానే ఎవ్రీ సాటర్డే ఫ్యాకల్టీ విల్ కాల్ ది స్టూడెంట్ పేరెంట్స్ ఇఫ్ దే ఆర్ నాట్ కమింగ్ సో ఇవన్నీ పెట్టడం వల్ల స్టూడెంట్స్ ఈజ్ అండర్ కంట్రోల్ అండ్ రాకపోతే మెసేజింగ్ సిస్టమ్ ఉంది స్టూడెంట్ రాకపోతే పేరెంట్స్కి మెసేజ్ వెళ్తుంది మా వైపు నుంచి వాట్ ఎవర్ ఇస్ ది బెస్ట్ వీ ట్రై టు డూ బట్ స్టూడెంట్ ఆల్సో షుడ్ బి వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ చాలా రెస్పాన్సిబుల్ కమిటెడ్గా కూడా ఉండాలి ఓకే మ్యామ్ నెక్స్ట్ కాల్ హలో హలో ప్రగతి గారు మేడం కొంచెం గట్టిగా మాట్లాడండి మీ క్వశ్చన్ ఏంటో అడగండి కోకిల మ్యామ్ ఉన్నారు చెప్పమ్మా ఓకే అవునమ్మా అవునమ్మా ఇప్పుడు 4 ఇయర్స్ కాదమ్మా 3 ఇయర్సే కోర్సు డిగ్రీ 3 ఇయర్సే మీరు 2.5 ఇయర్స్ కాలేజ్కి వస్తారు ఫైనల్ సెమిస్టర్లో మీరు జాబ్కి ప్లేస్మెంట్ అయిపోతుంది ఇంటర్న్షిప్ మీకు ఇంటర్నేషనల్ స్కూల్స్లోని తర్వాత న్యూట్రిషన్ అంటే హాస్పిటల్స్లోని ఇంటీరియర్ డిజైనర్ దగ్గర టెక్స్టైల్ డిజైనింగ్ దగ్గర అట్లానే కౌన్సిలింగ్ సెంటర్స్ బికాస్ సైకాలజీ కూడా ఉంది కాబట్టి మీరు ఎవ్రీ సెమిస్టర్ ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకొని ఇంటర్న్షిప్ పెడతాము ప్లేస్మెంట్ మీకు ఫైనల్గా మీకు టెక్స్టైల్ డిజైనింగా లేకపోతే మీకు ఫుడ్ ప్రొడక్షన్ అంటే బేకరీ అట్లా హోటల్ మేనేజ్మెంట్లో కావాలా లేదంటే ఇంటర్నేషనల్ స్కూల్లో కౌన్సిలర్గా కానీ న్యూట్రిషనిస్ట్గా కావాలా ఇలా మేము అడిగి మీకు దాన్ని బట్టి మీకు ప్లేస్మెంట్ ఇస్తాము 2,85,000 5 ఇన్స్టాల్మెంట్స్లో కట్టాలి ఓకే థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ బీఎస్సీ హోమ్ సైన్స్ ఎంబీఏ టూరిజం అండ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ గురించి చెప్పినందుకు ఇది ఇవాళ క్రెడిట్ పాయింట్ కీప్ వాచింగ్ V6 న్యూస్